పారదర్శకత, మంచి పాలన అందించిన వారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత. నమస్కారం. ధనం దాచగలరేమో గాని తేజస్సుని దాచగలరా, తెరలు దించగలరేమో గాని శిరస్సులు వంచగలరా? తమ మంత్రం పారదింక ఉచ్చు తెంచుకుని జింక ఇక స్వేచ్ఛా ప్రయాణం. ఇదే తెలంగాణం, ఇదే మన కోటి రత్నాల తెలంగాణం అని దాశరథి గారు చెప్పిన మాటలు నా మదిలో మరి మారుమోగుతా ఉంటాయి. అలాంటి తెలంగాణ సమరయోధులు పోరాట స్ఫూర్తిని, స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తీసుకుని తెలంగాణ యువత ఈ రోజున తెలంగాణను సాధించుకోగలిగింది. ఒక సరికొత్త రాష్ట్రాన్ని ఇంత ఒడిదుడుకుల మధ్య సాధించుకోగలిగింది. తెలంగాణ పోరాట స్ఫూర్తిని, త్యాగాలని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాడిని, గుర్తించిన వాడిని కాబట్టి నా తెలంగాణ అంటే అంత గౌరవం. కానీ ఈ రోజున ముందస్తు ఎన్నికలు అవ్వటం వల్ల, ముందస్తు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో తక్కువ సమయభావం ఉండటం వల్ల, ఎక్కువ సంపూర్ణ సమయం నేను కేటాయించలేకపోవటం వల్ల నేను తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయలేకపోతున్నాను. ఇప్పుడు మన ముందుంది తెలంగాణని ఇచ్చామనేవాళ్లు, తెలంగాణని తెచ్చామనేవాళ్లు, తెలంగాణని పెంచామనేవాళ్లు, వీళ్ళందరి మధ్యలో మనం ఎలా ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అని ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో నా విన్నపం ఒకటే. నేను ఆలోచిస్తుంది కూడా మనకి అత్యంత ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పరిపాలన అందించగలరో, దీని మీద ప్రజలందరూ లోతుగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక తెలంగాణకి ఒక బలమైన ప్రభుత్వాన్ని మనం అందివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ధనం దాచగలరేమో గాని తేజస్సుని దాచగలరా, తెరలు దించగలరేమో గాని శిరస్సులు వంచగలరా? తమ మంత్రం పారదింక ఉచ్చు తెంచుకుని జింక ఇక స్వేచ్ఛా ప్రయాణం. ఇదే తెలంగాణం, ఇదే మన కోటి రత్నాల తెలంగాణం అని దాశరథి గారు చెప్పిన మాటలు నా మదిలో మరి మారుమోగుతా ఉంటాయి. అలాంటి తెలంగాణ సమరయోధులు పోరాట స్ఫూర్తిని, స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తీసుకుని తెలంగాణ యువత ఈ రోజున తెలంగాణను సాధించుకోగలిగింది. ఒక సరికొత్త రాష్ట్రాన్ని ఇంత ఒడిదుడుకుల మధ్య సాధించుకోగలిగింది. తెలంగాణ పోరాట స్ఫూర్తిని, త్యాగాలని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాడిని, గుర్తించిన వాడిని కాబట్టి నా తెలంగాణ అంటే అంత గౌరవం. కానీ ఈ రోజున ముందస్తు ఎన్నికలు అవ్వటం వల్ల, ముందస్తు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో తక్కువ సమయభావం ఉండటం వల్ల, ఎక్కువ సంపూర్ణ సమయాన్ని నేను కేటాయించలేకపోవటం వల్ల నేను తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయలేకపోతున్నాను. ఇప్పుడు మన ముందుంది తెలంగాణని ఇచ్చామనేవాళ్లు, తెలంగాణని తెచ్చామనేవాళ్లు, తెలంగాణని పెంచామనేవాళ్లు, వీళ్ళందరి మధ్యలో మనం ఎలా ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అని ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో నా విన్నపం ఒకటే. నేను ఆలోచిస్తుంది కూడా మనకి అత్యంత ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పరిపాలన అందించగలరో, దీని మీద ప్రజలందరూ లోతుగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక తెలంగాణకి ఒక బలమైన ప్రభుత్వాన్ని మనం అందివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. జై తెలంగాణ, జై హింద్.